ఏ ఆమెలైతే ఉన్నాయో ప్రత్యేకవాద అతి ప్రధానమైంది. ఆ ప్రత్యేక వాదాన్ని పరిరక్షించుకోవడానికి తెచ్చుకోవడానికి కొంచెమంది ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి ధర్నా మొదలుపెట్టారు. 29 రోజుల బంధనం ఈ స్థానిక సంస్థల నిర్వీర్యం అన్నది తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు వారు మాట్లాడినటువంటి మాటలు చూసుకున్నా, వాళ్ళు ఇచ్చినటువంటి ప్రమాణాలు చూసుకున్నా, వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి కార్యక్రమాలు చూసుకున్నా, నిన్నటిదాకా ఉన్నటువంటి అక్కలే కాకుండా పూర్తి స్థాయిలో రాజ్యాంగం ద్వారా స్థానిక సంస్థలకు సంక్రమించినటువంటి అన్ని హక్కుల్ని కూడా మీకు ఇస్తామనేటటువంటి యాక వచ్చిన హామీ ఇచ్చినటువంటి సందర్భం దుశ్చర్యకు అడ్డుకట్ట వెయ్యాలి. దీనికి అర్థం పొత్తు లేకుండా పోతుంది స్థానిక సంస్థలు నిర్వీర్యం చేసేటటువంటి విధానంలో. అంటే ప్రజలతో ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులకి పాలన చేసేటటువంటి హక్కుని సమృద్ధిగా ఇవ్వకుండా వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉండాలో వాళ్ళ అధికారులను తొత్తులుగా మార్చి ఈనాడు దశల వారి మొన్న సంక్షేమ కార్యక్రమాల ఎంపికలో ఏదో అలా కొరా నిధులు ఎస్సీ కార్పొరేషన్ నుంచో, అదే రకంగా బీసీ కార్పొరేషన్ నుంచో వివిధ రకాలైనటువంటి లేదా వయోవృద్ధులైనటువంటి వృద్ధులు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం, ఇలా నిధి వికలాంగులకు ఇచ్చేటటువంటి పెన్షన్ కార్యక్రమాలు, వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పంచాయతీ గ్రామ సభల ద్వారా ఎన్నుకోవలసినటువంటి సంక్షేమ కార్యక్రమాలను కానీ పూర్తి స్థాయిలో ప్రజలతో ఎన్నుకోబడినటువంటి స్థానిక సంస్థల ద్వారానే చేయాలి అన్నది ఒకప్పుడు ఈ స్వాతంత్ర్యం కోసం పోరాడినటువంటి ప్రతి ఒక్క మహనీయులు